చూసాం, ద్విపాత్ర అభినయం చూసాం, త్రిపాత్ర అభినయం చూసాం, దశావతారం కూడా చూసాం. కానీ హరి ఫర్ ద ఫస్ట్ టైం చాలా అవతారాలు ఎత్తి మన ముందుకు వస్తాను అంటున్నాడు. మరి ఆ అవతారాలు ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బ్యాచులర్ బాబులు. ముచ్చటగా మేడం ఉంది, ఆచా ఆచా పట్టిన కథాళం ఉంది, ఆచా ఆచా మంటపం రమ్మంటుంది, ఆచా ఆచా కష్టపడు వేడయింది, ఆచా ఆచా. ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్. అదే సింగిల్ అంటే ఫ్యాన్స్ అందరూ కొడతారు మనకి. ఈ రోజు మనం అసలు లేకుండా కామెడీ చేస్తున్నాం. అసలు లేకుండా చేస్తున్నావు కామెడీ చేస్తున్నావా? అసలు ఉంటే నువ్వు కామెడీ చేస్తున్నావా ఏంట్రా? ఈ రోజు నన్ను కామెడీ చేసిన ప్రతి ఒక్కరు స్కిట్ లాస్ట్ లో ముక్కును వేలేసుకుంటారు. ఏంటి పెర్ఫార్మెన్స్, ఏంటి పెర్ఫార్మెన్స్? ఇదిగో ఇదిగో ఇప్పుడే వేసేసుకున్నాం ఆపేసేవా. ఏం చేస్తున్నా? వెంకటేష్ గారు అలా సైట్ కొడుతున్నా. అది చూస్తే నిన్ను కొడతారు. పోపే దాని మీదే ఉంది మొత్తం స్కిట్. అమ్మాయి చూడని ఇట్లా స్మృతి మొత్తం తింటావారా నువ్వు? మొత్తం ఫుడ్ బట్టలు అనుకుంటున్నా. చాలా బాగున్నా. అది నాకు తెలుసు, మీరు కూడా కొంచెం బాగుంటే బాగుంటుంది. అలా అంటారేంటి? నేను మీరు చూడాలని ప్రతిరోజు ఆ కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఓ అది మీరా? నేను ఇన్ని రోజులు చూసి గేట్ దగ్గర చూసి వాచ్మెన్ అనుకున్నాను. నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ప్రేమించా తెలుసా? అదేంటి, బయట అంతా వేరే వాళ్ళు పేర్లు వేసుకున్నారని చెప్పారు. అది జస్ట్ పేర్లు, తుడిపేస్తే ఇలా తిరిగిపోతాయి. కానీ మీది ప్రేమ ఎప్పటికీ గుండెలు అలాగే ఉండిపోద్ది. నెక్స్ట్ ఎపిసోడ్ కి వస్తుందిగా చెప్తాను. ఇంకా అవసరం లేదు. సరే మాస్టర్, ఇచ్చిన బైక్ ని పక్కన పెట్టి సైకిల్ వేసుకొని వచ్చాడంటే వాల్యూ లేదు ఈ మనిషికి. ఆ మూన్ ఏమంటారు? చందమామ. చందమామ ఎంత ఫీల్ అవుద్ది? ఎందుకు మీలాంటి అందమైన అమ్మాయి బావ అనకుండా మావ అంటుందని? అమ్మాయి నా కోసం వెయిటింగ్. మాస్టర్ నాకు ఏమనిపిస్తుంది అంటే అశ్వి ఉన్నప్పుడన్నా అప్పుడు ఇప్పుడు ఇంత క్యారెక్టర్ పడుతుండే. జూనియర్ ఆర్టిస్ట్ లా నుంచాల్సి వచ్చింది మీరు. అయిపోయింది మాస్టర్, ఇక నేను ముల్లే మూట చదువుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. నేను సార్, సార్ ఈ పాటలో గిటార్ లేదు సార్. అంటే గిటార్ తీయకపోలేదు సార్. మీ గురించి ఒక కవిత రాసా తెలుసా? అవునా, చెప్పు. నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయా తెలుసా? ఆ తర్వాత మీ చెల్లిని చూడగానే నిన్ను మర్చిపోయింది తెలుసా? చిత్రవాసు నువ్వు ఎప్పుడు ఏంటి తిన్నగా ఉండదురా నీకు? దీనికి నవ్వుతున్నావు? సిగ్గులేదు. పోలీస్ ఆఫీసర్ అవరా అంటే మొన్న వస్తే ఎగమాలు తిరిగావు, ఇప్పుడు ఇంకో అమ్మాయి ఎగమాలు తిరుగుతావు? ఎంతమంది అమ్మాయి ఎగమాలు తిరుగుతావురా? నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా? అసలు నువ్వు నా కొడుకు ఉండవు, నీకు రైటే లేదు. వాసుల వెంకటేష్ గారిని తిడుతున్నాంటే డాడీ నేను మమ్మీ క్యారెక్టర్ ఏమండి? హలో హలో హలో, అది నా మదర్ నా ఫాదర్ చేసిన వాసు. ఇది కామెడీ అంటే ఏమండి? కొడుకును ఎదిగిన కొడుకును అలా తిట్టకండి, మీరు కొట్టేస్తా మిమ్మల్ని. చెప్తా కొట్టేస్తా మిమ్మల్ని బొమ్మరిల్లు కదా. టాలెంట్ అగ్గర ఫ్యామిలీలో నేనుండా. అన్నయ్య బాయ్.
బాబు ఏందేమో మాస్టర్, ఇన్ని రోజులు ఒకతే వదిన అనుకున్నావు, ఒకరి నుంచి ఒకరిని దొలుకు వస్తుంది, ఏందేమో నాకు ఇది. ఇద్దరు వదిలినయ్యారు మీరు. తైలం పెట్టి తలాంగుతో తలంటితే ఇది ఉండే రుద్ది బుద్ధి చేసే కొద్ది తమాటెట్టి మహాశివాయ. బాగా హీట్ చేసింది. మా ఎవరు మసాజ్ చేస్తారా? అయ్యో బాబు గారు, మీలాంటి పెద్ద పెద్దోళ్ళకి నేను మీలాంటి తల పట్టుకోవద్దు. ఈ డైలాగ్ వద్దే చచ్చిపోయేటట్టు. అరే ఇడు మసాజ్ చేస్తుందంటే ఇప్పుడు అరే చంటి, మా చెల్లి కోసం ఏదైనా చేయరా? మీరు ఉండగా మీ చెల్లి ఏమని చేస్తే బాగుంటుందా అండి? చంటి నీకు బాగా ఏమొచ్చు? శాటిల్ వేసుకోవడం వచ్చు. మీ ఇంటికి ఏ మగాడు వచ్చినా రావద్దు అంటారు కదా. అవును, కానీ నన్ను మాత్రమే ఎందుకు పిలిచారు అయ్య గారు? నువ్వు మొగని కావుగా. చంటి నా కోసం ఒక పాట పాడవా? అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుట్టడి అందరి సుమ సుందరి అందెలలు చిరుమవల సందడులే శుభమంగళ వేళలు శుభమస్తుల దీవెనలే అని వేడి. అరే నీకేంటే ధైర్యం ఉంటే మాకు తెలియనే కదా. నువ్వు మా చిల్ల మెడలో తాళి కూడా కట్టినవా? అంటే తాళి అంటే మెడలోనే కడతారు, తాళి కడితే బాగోదు కదా. మళ్ళీ పంచి పంచిది కాదు వీడు, మన చిట్టు డైలాగ్ రాసలేదు కొట్టండి. కామెడీ అంటే అన్నీలేనా? స్వచ్ఛమైన ప్రేమను బతికించరా? నేను నీకున్నాను. నన్ను ఎత్తుకోగలవా అంటే అశ్వని ఎత్తే నువ్వు లెక్క అన్నాడు. లిఫ్ట్ చేసినప్పుడు అమ్మాయి ఈయన చూసి ఇలా మళ్ళీ లేదు పడిపోవాలి కదా టప్పు అలా పడిపోయింది అమ్మాయి. నాకు తెలిసి క్లియర్ గా తెలుస్తుంది. ఏడాడు నా కొడుకు ఏడాడు, నన్ను కాదని చెప్పి మీరు అమ్మాయిని చేసుకుంటారా? వరకంతా ధైర్యం వచ్చిందా? ఏడాడు అంతా నీ పెంపకంలో తయారైంది. ముందు సినిమా పేరు చెప్పు. నువ్వు చెప్తే మాకు తెలుసు. ఓకే, ఈరోజు నేను ఆడో ఎవడో ఒకటే బతకాలి. ఏంటి నేను కోపంలో ఉన్నాను నాకు హగ్గిస్తా అంట? ఓకే, అదే సాంగ్ లేదు కదా ఇంకేదో ఒకటి. పాపం అపవంశం తెలియని అమ్మాయిలు తీసుకొచ్చి ఏదో చేస్తున్నాడు. అలా అనకండి, ఎంతైనా మనం కొడకండి. కొడుకు పర్ఫార్మెన్స్ ఇది. అమ్మా నాన్నగారు ఏరమ్మా? అమ్మా
నా ముందు వచ్చి నాన్నగారు దగ్గర నడుతావా? ఎలాండి వెళ్ళి ఈ ఊరిలో చావండి. నాన్నగారు ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. క్షమించేది నేను ఎప్పుడో చెప్పాను, చేస్తే నువ్వు అసూతో చేయాలరా, అసూనే పెళ్లి చేసుకోవాలని, అది కాదని. మామయ్య గారు ఒకప్పుడు అశోక్ కూడా ఎవరికి తెలుసండి, మన రాటు హరి కష్టపడి స్క్రిప్ట్ రాసి క్యారెక్టర్ ఇచ్చి డైలాగులు కూడా ఇచ్చి తన గుండెల మీద అశు అని టాటూ వేయించుకున్నాకే కదండి అశుని అక్కడ కూర్చోబెట్టాడు. ఏదో రోజు మాకు కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి అక్కడ నిలబెడతాడండి. ఒక్కసారి మమ్మల్ని ఏంది మీరు నా ముందుకు వచ్చి క్షమించబెడతారండి? ఎక్కడొకరు చావు అని చెప్పు, మీరు అసలు నా కొడుకే కాదు. నాన్నగారు ఏదన్నా అది మన మంచి కోసమే, ఆయన దీవులు ఎప్పుడు మనకు ఉంటాయి. ఇందాక వెళ్ళేటప్పుడు చెప్పారు ఆవిడతో ఒక పాటకు డాన్స్ అయ్యారని. మాస్టర్ ఆయన ఒకటే పర్ఫార్మెన్స్ చూడలేము, డబుల్ యాక్షన్ చేసిండు మనకి. డబుల్ యాక్షన్ మనం ఈ ఫంక్షన్ పోయినా మనం ఈ ఎవరు దేకర్రా, మన గమ్ముని ఇంటికి వెళ్ళిపోదాంరా. లేదురా నేను స్కిట్ లో పంచులు రాసి డైలాగ్ రాసిన అమ్మాయే ఈ రోజు మంచి పొజిషన్ లో ఉందిరా, అమ్మాయిని చూడకండి నేను ఎలా వెళ్తారా? ఒక్కసారి అమ్మాయికి సన్మానం చేస్తే ఒక మూల చూసి వెళ్ళిపోతాంరా. సరే రా నీ ఇష్టం, నీ ఆనందం నేను ఎందుకు వద్దంట. నీ అందరూ నన్ను హీరోయిన్ లా ఉన్నావు, స్టార్ మాలో ఛాన్స్ కొట్టేశావని సన్మానాలు సత్కారాలతో పొగిడారు. కానీ ఈ సన్మానాలు పొగడ్తలు దక్కాల్సింది నాకు కాదు, టాటూ హరికి. నాకు డైలాగ్స్ చెప్పడం రాకపోతే చేతిలో చేయి వేసి, నాకు డాన్స్ చేయడం రాకపోతే నడుం మీద చేయి వేసి డాన్స్ నేర్పిన ఒకే ఒక్క వ్యక్తి టాటూ హరి. జడ్జెస్ మీరు నా కోసం చెప్పే కామెంట్స్ ప్రతి పొగట్ట చెందాల్సింది నాకు కాదు, టాటూ హరికి. మీ సమీక్షంలో ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఒక్క డైలాగ్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఆమె అంత ఎత్తికి ఎత్తికి నా పేరు చెప్పినప్పుడు నేను ప్రేమకు హగ్గిపోతే ఏం బాగుంటది మాస్టర్? చెయ్యి పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలి, కానీ ఇట్లా కాదు. ఎంతో మంది చెయ్యిలు కాళ్ళు పట్టుకుని ఈ స్థితికి తీసుకొచ్చాను, ఇలా హగ్గి పెట్టుకోవాలి. ఇదంతా కాదురా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి తెలుసా? వాడు కాల్ చేయి కొట్టిద్దాంరా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, చెప్తాను ఫోన్ చేయడానికి. హలో, అరే అర్జెంట్ హరిగాడు కాళ్ళు చెరగొట్టి అంటే వాడు వీల్ చైర్ లో పైకి చేయరా. ఓకే అదిరా, అశు ఫోన్ చేసి నెక్స్ట్ టీమ్ లో అశు అని చెప్పు. మనం అందరం ఆమె టీమ్ లో చేసుకుందాం. నెక్స్ట్ అపురూపమైన దమ్మ ఆ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైన దమ్మ ఆ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కట్అవుట్ ఎంత మంత్ అంటే అయ్యో నేను అందరూ ఒకటి అడుగుతున్నా, ఇన్నాళ్ళు ఎందుకు ఏంటి అంత ప్రేమ? నా ప్రేమ ఇన్నాళ్ళు మీరు ఎక్కడ దాచారు? చూసారా మాస్టర్, నేను ఒక టాటూ వేసుకున్నందుకే మీరు నాలో అంత ప్రేమను చూస్తే ఈ రోజు 10 మంది అమ్మాయిలు 10 చేతుల మీదగా నా టాటూ వేసుకున్నారు. వీళ్ళు నేను ఎంత ప్రేమను చూడాలి? మరి మన
నన్నే రీప్లేస్ చేద్దాం అనుకున్నా, స్కిట్ కంప్లీట్ చేస్తాను తొడగొట్టావు కదా. ఇప్పుడు ఏమైంది, స్కిట్ మొత్తం నేనే ఉన్నాను కదరా, స్కిట్ మొత్తం నా మీదే రాసుకున్నావు నువ్వు. ఇప్పటికైనా ప్రూవ్ అయిందా, అశు లేకుండా హరి స్కిట్ కంప్లీట్ అవ్వదు. కానీ వచ్చాక నీకు ఉంటదిరా హరిగా. మరి బైక్ పరిస్థితి ఏంటో దీని తర్వాత. ఎంతమంది అమ్మాయిలతో చేసినా అందరూ స్టేజ్ మీద ఉంటారు మేడం. అశు ఎప్పుడు గుండెల్లో ఉంటుంది, మీరు ఎప్పుడు లాస్ట్ ఇన్ని చూసాక ఏం మాట్లాడాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అశు లేదని చెప్పి ఒక అమ్మాయి కాదు పది మంది అమ్మాయిలు నీ టాటూ వేయించుకున్నారా? ఎంత మాత్రం రైటర్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు రాపి చేసుకుంటావా? అది చాలా బాగుంది, థాంక్యూ. మీరు అందరూ చాలా బాగా చేశారు, టోటల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఫర్ ఫన్ అశ్విని చాలా మిస్ చేస్తున్నాం డెఫినెట్లీ, బట్ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు యాజ్ అ స్కిట్, యాజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫన్ సేక్ సూపర్బ్ హరి, నిజంగా. విజిల్ రాని వాళ్ళతో కూడా విజిల్ లేచుకుందామంటే హరి నువ్వు మామూలుడివి కాదు బాబు. 10 మందితో ఈరోజు వచ్చాడు మన్మధుడు లాగా నవ్వించాడు. హరి చేసిన ఎపిసోడ్స్ అన్నిట్లో కామెడీ స్టార్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్.